गाइस वेलकम बैक टू चैनल रम्या स्लाइस ऑफ लाइफ नेनु रम्या सो इवाल्टि वीडियो चेसी ना पार्टी वेयर हेवी गोल्ड एंड डायमंड इयर रिंग कलेक्शन अंडी चाला मंदी अड्डारु मा तम्मुडि पेलि वीडियोस अदि पोस्ट चेसिनप्पुडु गोल्ड कलेक्शन चूपिमनि चेप्पि सो इवाल्टैते कोन्नि हेवी पार्टी वेयर इयर रिंग कलेक्शन अयिते शेयर चेस्तानंडी ऑलरेडी मन चैनल लो कोंचेम सिंपल गा उंडे टाइप ऑफ इयर रिंग्स डेली वेयर गोल्ड इयर रिंग कलेक्शन अयिते पोस्ट चेसानु आ लिंक्स कूडा नेनु डिस्क्रिप्शन बॉक्स लो पेड़तानंडी ఒకవేళ ఆ వీడియోస్ గాని మిస్ అయి ఉంటే ఆ లింక్స్ చెక్ చేయండి సో దట్ ఆ కలెక్షన్ కూడా చెక్ చేయొచ్చు అండ్ ఇవాల నేను ఈ వీడియోలో చూపించే కలెక్షన్ అంతా కూడా కొంచెం హెవీగా ఉంటుందండి అంటే చూడడానికి కొంచెం హెవీగా ఉంటుంది లెంగ్త్ అవి ఎక్కువ ఉండి కొంచెం బ్రాడ్ గా ఉండే టైప్ ఆఫ్ ఇయర్ రింగ్స్ యూజువల్ గా నాకు ఏంటంటే కొంచెం హెవీ ఇయర్ రింగ్స్ ఇష్టమండి పార్టీస్ కి పెళ్ళిళ్ళకి అది పెట్టుకోవడానికి రెగ్యులర్ గా పెట్టుకున్నప్పుడు ఇలా సింపుల్ గా చిన్న చిన్నగా పెట్టుకున్న पार्टी वेर के अभी पेक हेवी इयर रिंग्स अंत चाल इष्ट मंच लुक् पर्सनल ओपीनियन अंडी लेंथ कुछ हेवी इयर रिंग्स नचता है सो ई वीडियो चूपी इयर रिंग्स अंटी वेट्स और पर्टिकुलर एंत प्राइस अनेत अं गोल्ड प्राइस एपड़क मारतने कदमी इंदो चूपे कोई कलेक्शन अल्ली की डाडी तीस अभी सो ना पेल आलमोस्ट 8 इयर्स अवुतुंदी 8 इयर्स बैक गोल्ड प्राइस चाल तक इप्पुडु कंपेयर चेस्ते इप्पुडु आई थिंक अराउंड 6000 एंतो उंदी ग्राम प्राइस ना पेल्ली अप्पुडु 2800 अला उंदी अंते अंडी ग्राम प्राइस सो प्राइस वेरिएशन अयिते उंटुंदी सो एग्जाक्ट प्राइस कूडा नाकु गुर्तु लेदु ओकवेळ प्राइस चेप्पालन्ना सरे कूडा प्राइस चाला वेरिएशन वच्चुंटुंदी इप्पटिकि अप्पटिकि डबल अयि उंटायि प्राइसेस అండ్ వెయిట్ కూడా పార్టిక్యులర్ గా నాకు గుర్తులేదండి బికాజ్ అన్ని కూడా నేను సెట్ వైస్ ఏ తీసుకున్నాను నెక్ పీస్ కి తగ్గట్టుగా వచ్చే సెట్స్ లో ఇయర్ రింగ్స్ ఏ తీసుకున్నాను సో నాకైతే పార్టిక్యులర్ గా వెయిట్ అయితే గుర్తులేదు వెయింగ్ మిషన్ మీద పెట్టి వెయిట్ చేశాను గానీ బట్ ఇవన్నీ ఏంటంటే స్టోన్స్ అవన్నీ రావడం వల్ల ఎగ్జాక్ట్ వెయిట్ అయితే రాదండి మనకి చెప్పడానికి నేనైతే స్టోన్స్ తో కలిపి నెట్ వెయిట్ అయితే పెడతాను అసలు టోటల్ వెయిట్ ఎంత ఉందని చెప్పి ఒకటి రెండు వాటికైతే గుర్తుందండి నాకు అవి నేను వీడియోలోనే ఆ పార్టిక్యులర్ ఇయర్ రింగ్ చూపించినప్పుడు మెన్షన్ చేస్తాను సో విదౌట్ ఎనీ ఫర్దర్ డిలే లెట్స్ గెట్ ఇంటు ది వీడియో ఇది వచ్చేసి ఫస్ట్ ఇయర్ రింగ్స్ అండి ఇది పెళ్ళికి సెట్ తీసారు డాడీ ఆ సెట్ పైనవి ఈ ఇయర్ రింగ్స్ ఇదంతా మనకి కుందన్ వర్క్ కాన్సెప్ట్ లో వస్తుంది ఈ ఇయర్ రింగ్ చాలా లాంగ్ వస్తుందండి అండ్ చాలా హెవీగా కూడా ఉంటాయి యూజువల్ గా కుందన్ ఇయర్ రింగ్స్ ఏంటంటే హెవీగా ఉంటాయండి వెయిట్ ఎక్కువ ఉంటాయి ఈ స్టోన్ వర్క్ రావడం వల్ల ఈ కుందన్ వర్క్ యూజువల్ గా హెవీగా ఉంటాయి ఇయర్ రింగ్స్ ఇవైతే చాలా వెయిట్ ఉంటాయండి ఇయర్ రింగ్స్ పెట్టుకున్నప్పుడు కూడా ఇయర్ చాలా పెయిన్ వస్తుంది ఎక్కువ సేపు ఉంచుకుంటేని బట్ చాలా మంచి లుక్ వస్తుంది నిండుగా ఉంటుందండి ఇది ఒక్కటే పెట్టుకున్నా సరే కూడా చాలా బాగుంటుంది లుక్ ఏదైనా హై కాలర్స్ బోట్ నెక్స్ పైన సింపుల్ చైన్ వేసుకుని ఈ ఇయర్ రింగ్స్ పెట్టుకుంటే సరిపోతుంది అంత మంచి లుక్ వస్తుంది ఈ ఇయర్ రింగ్స్ ది సో ఆల్రెడీ నేను చెప్పినట్టు ఇదంతా మనకి కుందన్ వర్క్ వస్తుందండి ఈ ఇయర్ రింగ్ కి ఇది వైజాగ్ వైభవ్ లో తీసుకున్నాము పెళ్ళికి తీసుకున్నా 8 ఇయర్స్ అవుతుంది ఇది తీసుకొని సో ఇదంతా మనకి కుందన్ వర్క్ వస్తుంది పైన ఇలా పెద్ద స్టడ్ లాగా వస్తుంది ఇయర్ పైన ఇట్లా వైట్ గ్రీన్ అండ్ రెడ్ స్టోన్స్ కాంబినేషన్ తో పెద్ద స్టడ్ వస్తుంది 3 స్టెప్స్ లాగా వస్తుందండి మధ్య స్టెప్ లో ఏంటంటే మనకి ఇట్లాగా రెండు మావుట్ పిందులు ఆపోజిట్ డైరెక్షన్ లో వస్తాయి అండ్ ఇక్కడ చాన్బాలి స్టైల్ లో చాన్బాలి వచ్చి ఇక్కడంతా మనకి ఇలాగా గోల్డ్ బాల్స్ విత్ పర్ల్ అండ్ గోల్డ్ బాల్స్ తో హ్యాంగింగ్ వస్తుందండి మనకి ఇయర్ రింగ్ కి సో ఇది వచ్చేసి ఫస్ట్ వన్ అండ్ దీనికి మనకి వెనకాల ఇట్లాగా క్లిప్ లాగా వచ్చింది యూజువల్లీ ఇట్లా హెవీ వెయిట్ వచ్చేవి ఇయర్ రింగ్స్ ఏంటంటే ఇట్లా క్లిప్ వస్తుంది మనకి సో దట్ మనం పెట్టుకున్నప్పుడు ఇయర్ ఇట్లా క్యాచ్ చేస్తుందండి క్లిప్ బ్యాక్ సైడ్ వచ్చి ఎక్కువ హెవీ ఉన్నాయంటే ముందుకు పడిపోతూ ఉంటాయి అలా ముందుకు పడుకున్నాని ప్లస్ ఇయర్ పెయిన్ రాకుండా వెయిట్ బేర్ చేయడానికి ఇట్లాంటి క్లిప్స్ ఇస్తారు ఇట్లా క్లిప్ వస్తుందండి బ్యాక్ సైడ్ అండ్ ఇక్కడ నార్మల్ స్క్రూ లా వస్తుంది ఇదేంటంటే పెద్ద హారం పైన తీసుకున్న ఇయర్ రింగ్స్ సెట్ లాగా నేను ఇట్లా సెపరేట్ గా కూడా పెట్టుకుంటాను అండ్ వేరే సింపుల్ వాటిపై కూడా మ్యాచ్ అవుతుందండి ఇయర్ రింగ్స్ పెట్టుకుంటేని సో ఇది వచ్చేసి ఫస్ట్ వన్ అండ్ వెయిట్ ఇదైతే ఎక్కువే ఉంటుందండి ఈ హారం కూడా కొంచెం హెవీ హారమే నేను స్క్రీన్ పైన అయితే డిస్ప్లే చేస్తాను ఒకసారి వెయింగ్ మిషన్ మీద చెక్ చేసి వెయిట్ ఎంత ఉందో స్క్రీన్ పైన అయితే మీకు డిస్ప్లే చేస్తానండి సో ఇది వచ్చేసి ఫస్ట్ వన్ అండ్ ఇవి వచ్చేసి నెక్స్ట్ వన్ అండి
ఇవి కూడా పెళ్ళికి అత్తమ్మ వాళ్ళు పెట్టారు. ఇవి పెళ్ళికి సెట్ పెడతారు కదా, సో అత్తమ్మ వాళ్ళు పెట్టారు. ఇది కూడా డైమండ్ నెక్లెస్ మీద డైమండ్ ఇయర్ రింగ్స్ అండి. ఇవి డైమండ్ బుట్టలు ఇవి. సో ఇవి కూడా చాలా బాగుంటాయండి, పెట్టుకుంటే చాలా మంచి లుక్ వస్తుంది. సైజ్ పెద్దగా ఇందాక చూపించిన దానంత పెద్ద సైజ్ రాదు, కానీ కొంచెం పెద్ద సైజే వస్తుంది. బట్ ఏంటంటే దీని పైన అంతా డిజైన్ పైన మనకు అన్ని ఎక్కువ ఇండివిజువల్ డైమండ్స్ వస్తాయండి. ఇలా సింగిల్ డైమండ్స్, పెద్ద పెద్ద డైమండ్స్ వస్తాయి. సో ప్రైస్ వైజ్ కొంచెం ప్రైజీ, ఇది చూడడానికి చిన్నగా ఉన్నా ప్రైస్ వైజ్ కొంచెం ఎక్కువే అండి ఇవి. సో పెట్టుకుంటే ఇలా ఉంటుంది లుక్. నేనండి ఇవి పెట్టుకున్నప్పుడు ఏదైనా పిక్స్ నా దగ్గర ఉంటే ఫంక్షన్స్ వి నేను ఖచ్చితంగా యాడ్ చేస్తానండి పిక్స్ కూడాని. సో పెట్టుకుంటే ఇట్లా వస్తుంది లుక్, సింపుల్ అండి. దీనికి కూడా ఇట్లా స్టడ్ అండ్ బుట్ట టూ లేయర్స్ లా వస్తుంది. పైన స్టడ్ ఏమో ఇట్లా సింపుల్ గా రెడ్ స్టోన్ వచ్చి దాని చుట్టూరా చిన్న సైజ్ డైమండ్స్ అండ్ దాని పక్కనంతా ఇట్లా పెద్ద డైమండ్స్ వస్తాయి. లైక్ ఇట్లాంటి ప్యూర్ షేప్ లో వస్తాయి మనకి. అండ్ కింద కూడా అన్ని బుట్ట పైన మనకు అన్ని ఇండివిజువల్ డైమండ్స్ వస్తాయి. అండ్ కింద ఇట్లా కొమ్మలాగా వేరే షేప్ లో డైమండ్స్ వస్తాయండి కిందంతని. అండ్ కింద ఇట్లా పెద్ద పర్ల్ అయితే హ్యాంగ్ అవుతుంది బుట్టలోంచి. సో ఇది వచ్చేసి ఇయర్ రింగ్. అండ్ దీనికి కూడా బ్యాక్ సైడ్ క్లిప్ వచ్చింది మనకి. ఇది కూడా నేను, ఇది కూడా అత్తమ్మ వాళ్ళు వైభవ్లోనే తీసారండి, పెళ్లి అప్పుడు వైభవ్లో తీసారు. సో అండ్ దీని ప్రైస్ అయితే గుర్తులేదండి, 8 ఇయర్స్ అయింది. డైమండ్స్ యూజువలీ క్యారెట్స్ లో మెజర్ చేసి క్యారెట్ ప్రైస్ బట్టి అది మనకి ప్రైస్ అనేది వేస్తారు వీటికి. సో ఇవి వచ్చేసి బుట్టలండి. అండ్ ఇవి వచ్చేసి నెక్స్ట్ వన్. ఇవి కూడా మనకి 3 లేయర్ లా వస్తుంది, మొత్తం 3 లేయర్స్ లో వస్తుంది. ఇది కూడా కొంచెం హెవీగానే వస్తాయండి, లెంత్ అవి ఎక్కువ వచ్చి ఇవి కూడా హెవీగా ఉంటాయి ఇయర్ రింగ్స్. సో ఇది వచ్చేసి ఇయర్ రింగ్ అండి. ఇదేంటంటే వరలక్ష్మి రథానికి పెళ్ళాక ఫస్ట్ వరలక్ష్మి రథానికి ఏదో ఒక బంగారు గోల్డ్ ఆర్నమెంట్ అనేది పెడతారండి మా అత్తమ్మ వాళ్ళ ఇంట్లో. మా ఇంట్లో యూజువలీ మా సైడ్ ఇది ట్రెడిషన్. సో అప్పుడు అత్తమ్మ తీసిచ్చారు ఈ సెట్ నాకు. దీనికి కూడా మినీ హారం వస్తుందండి, ఆ హారం పైన ఇయర్ రింగ్స్ ఇవి. ఇవి కూడా కొంచెం చాన్బాలి టైప్ కాన్సెప్ట్ లోనే వస్తాయి ఇయర్ రింగ్స్. బట్ ఏంటంటే కొంచెం స్టడ్ కి చాన్బాలి రాకుండా మధ్యలో ఇంకో స్టెప్ వచ్చి అట్లా వస్తుంది మనకి చాన్బాలి. 3 లేయర్స్ 3 స్టెప్స్ లా వస్తుంది మనకి. దీనికి ఏంటంటే పైన ఇట్లా స్టడ్ వస్తుందండి, అండ్ ఈ స్టడ్ పైన ఇలా పర్ల్ వస్తుంది. దీనిపైన వచ్చిన ఈ వైట్ స్టోన్స్ అన్ని కూడా మనకి అన్కట్స్ అండి, ఇవన్నీ అన్కట్స్. అండ్ ఈ చాన్బాలి పైన వచ్చిన ఈ చిన్న చిన్న స్టోన్స్ అన్ని డైమండ్స్. సో ఇది అన్కట్ పర్ల్ అండ్ డైమండ్ కాంబినేషన్ లో వస్తుంది మనకి ఇయర్ రింగ్. అండ్ ఇక్కడ ఏంటంటే ఇక్కడ ఒక పీకాక్, ఇక్కడ ఒక పీకాక్ వచ్చి మళ్ళీ ఇక్కడ సెంటర్ లో పైన ఎట్లయితే ఫ్లవర్ వచ్చిందో అట్లా ఫ్లవర్ వస్తుంది. అండ్ కింద ఇట్లా సింపుల్ చాన్బాలి వచ్చి దానికి పర్ల్ అండ్ గోల్డ్ బాల్ కాంబినేషన్ లో మనకి హ్యాంగింగ్స్ వస్తాయి కింద. సో ఇది వచ్చేసి నెక్స్ట్ వన్. అండ్ బ్యాక్ సైడ్ దీనికి క్లిప్ అయితే రాలేదండి, అది చాలా డిసడ్వాంటేజ్ దీనికి, ముందుకు పడిపోతూ ఉంటుంది. సో పెట్టుకున్నప్పుడు ఇట్లాంటి బటన్స్ పెట్టుకుని పెట్టుకుంటాను, ముందుకు పడిపోకుండా ఆ వెయిట్ వల్ల ముందుకు పడకుండా నిలబడి స్ట్రైట్ గా ఉండడానికి ఇట్లా పెట్టుకోవడానికి 2 బటన్స్ అయితే పెట్టుకుంటానండి దీనికి. సో ఇలా బటన్స్ పెట్టుకుని పెట్టుకుంటాను. ఇది నేను, ఇది అత్తమ్మ వసుంధర జ్యువెలర్స్ లో తీసారండి ఈ సెట్. సో స్క్రీన్ షాట్ తీసుకోండి ఎవరికైనా డిజైన్ నచ్చి కావాలంటే. బికాజ్ నెక్స్ట్ నాకు పర్సనల్గా ఇన్స్టాగ్రామ్ లో అడిగిన నా దగ్గర సెపరేట్ పిక్స్ ఉండవు. నేను ఇవి లాకర్ లో పెట్టాకనే వీడియో అయితే పోస్ట్ చేస్తాను. సో నా దగ్గర అయితే మోడల్స్ ఉండవండి, నేను క్లియర్ గా చూపించడానికి ట్రై చేస్తున్నాను. నచ్చితే స్క్రీన్ షాట్ తీసుకోండి, నేను మళ్ళీ సెపరేట్ గా క్లియర్ పిక్స్ కూడా వీడియోలో ఇంక్లూడ్ చేస్తానండి. అండ్ ఇది వచ్చేసి నెక్స్ట్ వన్ అండి. చాలా హెవీగా వస్తాయి ఈ బుట్టలు, చాలా బాగుంటాయి పెట్టుకుంటేని. బుట్ట షేప్ కానీ అంతా కూడా చాలా బాగుంటుంది ఈ బుట్ట. ఇది మనకి నక్షీవర్క్లో వస్తుందండి. ఇది చాలా హెవీ బుట్టలు, ఇవి పెట్టుకుంటే చాలా మంచి లుక్ వస్తుంది. అండ్ లెంత్ కూడా చాలా ఎక్కువ ఉంటాయి.
ఇవి కూడా నాకు అత్తమ్మ తీసి ఇచ్చారండి. యాక్చువల్లీ నా దగ్గర చాన్బాలీస్ అన్ని స్టెప్స్ లాంగ్ గానే ఉన్నాయి, స్టెప్స్ కింద 3 స్టెప్స్ కింద ఉన్నాయి. సింపుల్ చాన్బాలి ఏదైనా తీసుకుందాము అంటే సింపుల్ ఇన్ ద సెన్స్ హెవీయే బట్ స్టక్కే చాన్బాలి వచ్చేలాగా అలాంటి చాన్బాలీస్ తీసుకుందాం అని చెప్పి చాలా షాక్ తిరిగాం అత్తమ్మ నేనుని. బట్ ఏది ఎక్కడ దొరకలేదండి అలాంటి మోడల్. ఫైనల్ గా ఒకసారి వైభవ్కి వెళ్ళినప్పుడు ఇవైతే వచ్చాయండి. నాకైతే చాలా నచ్చాయి. ఇవి పెట్టుకుంటే కూడా చాలా బాగుంటుందండి, చాలా మంచి హెవీ లుక్ వస్తుంది. ఇవి ఒక్కటే పెట్టుకున్నా చాలు. యూజువల్గా నేను హై కాలర్ నెక్స్ అది వచ్చిన బ్లౌజెస్ మీద లేకపోతే అలాంటి డ్రెస్సెస్ పైన అది పేరప్ చేస్తాను. ఇవి ఒక్కటే పెట్టుకుంటే చాలా హెవీ అండ్ మంచి లుక్ అయితే వస్తుందండి ఇయర్ రింగ్స్కి. సో ఇది వచ్చేసి ఆ బుట్ట అండ్ ఇవి వచ్చేసి 70 గ్రామ్స్ అండి. ఇవి ఈ బుట్టలు 70 గ్రామ్స్ పడ్డాయండి మనకి. ఇదంతా మనకి మంచి నక్షీవాకి వస్తుంది. పైన ఒక పీకాక్ వస్తుంది, కిందన ఇంకొక పీకాక్ వస్తుంది. రెండు కూడా డిఫరెంట్ ప్యాటర్న్స్లో వస్తాయండి, రెండు ఒకలా ఉండవు ఈ పీకాక్స్. అండ్ బుట్ట పైన అంతా కూడా మనకి హెవీ కార్వింగ్ వస్తుంది. చాలా మంచి వర్క్మెన్షిప్ అండి ఇవి, చాలా బాగుంటాయి చూడడానికి. అండ్ కిందంతా ఇలా చిన్న చిన్నవి గోల్డ్ బాల్స్ వస్తాయి బుట్ట చుట్టూరాని. అండ్ సెంటర్లో ఇట్లా గోల్డ్ బాల్ వస్తుంది. ఇది కూడా నక్షి వర్క్లో వస్తుందండి మనకి. సో ఇవి వచ్చేసి నక్షి వర్క్ బుట్టలు. ఇవి కూడా వైభవ్లోనే తీసుకున్నాను, వైజాగ్ వైభవ్లోని. అండ్ ఇవి వచ్చేసి లాస్ట్ వన్ అండి, ఇవాల్టి కలెక్షన్లో లాస్ట్ వన్. ఇవి రీసెంట్గా మా తమ్ముడు పెళ్ళి అయినప్పుడు డాడీ తీసి ఇచ్చారండి నాకు. ఇవి డైమండ్ ఇయర్ రింగ్స్ అండి. సో ఇవి ఇట్లా మనకి డైమండ్ ఇయర్ రింగ్స్ వస్తాయి. ఇది డైమండ్ అండ్ పర్ల్ కాంబినేషన్లో వస్తుంది. యాక్చువల్లీ డైమండ్స్ అనే కాదు, వైట్ స్టోన్స్కి కూడా పర్ల్స్ అండ్ ఇట్లాంటి గ్రీన్ కలర్ స్టోన్స్ అయితే చాలా మంచి కాంబినేషన్. నాకైతే చాలా మంచి లుక్ అనిపిస్తుంది అట్లా వైట్ అండ్ గ్రీన్ కాంబినేషన్ అనేది. సో ఇట్లా వైట్ అండ్ గ్రీన్ కాంబినేషన్లో తీసుకున్నాను నేను ఈ హ్యాంగింగ్స్. కొంచెం హెవీగా వస్తాయండి ఇవి కూడా, చాలా హెవీగా ఉంటాయి ఇయర్ రింగ్స్ పెట్టుకున్నప్పుడు. దీనికి కూడా మనకి క్లిప్ వచ్చింది, బ్యాక్ సైడ్ ఇట్లా క్లిప్ వచ్చింది ఇయర్ రింగ్ ముందుకు పడిపోకుండా ఉండడానికి ఇట్లా క్లిప్ వచ్చింది. అండ్ ఇది కూడా మనకి 3 స్టెప్స్ లాగే వస్తుంది ఇయర్ రింగ్. ఇది 1, 2 and 3 ఇట్లా 3 బిట్స్ కింద 3 స్టెప్స్ ఇయర్ రింగ్ లాగా వస్తుంది. సో కమింగ్ టు ద ఇయర్ రింగ్, పైన వచ్చేసి ఇట్లా సింపుల్ స్టడ్ వస్తుందండి. గ్రీన్ కలర్ స్టోన్ వచ్చి చుట్టూ అంతా ఇట్లా డైమండ్స్తో స్టడ్ వస్తుంది. అండ్ ఇక్కడ ఇలా హారిజెంటల్గా ఒక రాడ్ లాగా వచ్చి ఇక్కడ పర్ల్స్ వస్తాయి. అండ్ ఇక్కడ పీకాక్ వస్తుందండి. ఐ థింక్ యూ కెన్ సీ, కనపడుతుంది అనుకుంటా. ఇలా పీకాక్ వస్తుంది పైకి, ఎంబోస్డ్గా పైకి కనపడుతుందండి ఇలా కొంచెం బయటికి ఉన్నట్టు. అండ్ దాని చుట్టూ ఇక్కడ పర్ల్స్ వచ్చి, ఆ పర్ల్స్ చుట్టూ ఇక్కడ మామిడి పిందుల్లో మొత్తం అంతా డైమండ్స్ వస్తాయి మనకి. అండ్ దీనికి 3 బుట్టలు అయితే హ్యాంగ్ అవుతాయి మనకి, సైడ్ 2 బుట్టలు అండ్ సెంటర్లో ఒక బుట్ట హ్యాంగ్ అవుతుంది. ఆ బుట్టకి కూడా మనకంతా మొత్తం ఇలా డైమండ్స్ అండ్ ఎంబ్రిల్స్ కాంబినేషన్లో వస్తుంది. అండ్ కింద ఇక్కడ పర్ల్స్ వస్తాయండి, బుట్టల్లో పర్ల్స్ హ్యాంగ్ అవుతాయి. అండ్ ఈ బుట్టలకి పర్ల్స్ వస్తాయి, చాలా బాగుంటాయండి ఇవి కూడా పెట్టుకుంటేని. చాలా హెవీ లుక్ వస్తాయి అండ్ చాలా డిఫరెంట్గా ఉంటుంది ఈ డిజైన్. ఇదైతే రీసెంట్గానే డాడీ వాళ్ళు తీసిచ్చారు తమ్ముడు పెళ్ళికి. సో ఇవి వచ్చేసి ఇయర్ రింగ్స్ అండి. అండ్ ఇవి నేను పిఎంజే జ్యువెలరీస్లో తీసుకున్నాను, ఏదో ఎగ్జిబిషన్ పెట్టారండి రాజమండ్రిలో మంజీరా హోటల్లో ఎగ్జిబిషన్ పెట్టారు రీసెంట్గానే. సో ఆ ఎగ్జిబిషన్లో అయితే తీసుకున్నాను నేను ఇయర్ రింగ్స్ని, ఈ హ్యాంగింగ్స్ని. సో దిస్ ఇస్ ద లాస్ట్ వన్ అండి. సో గైస్ చూసారు కదండి నా వీడియో, హోప్ ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను. నా వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి ఎవరికైనా యూజ్ అవుతుంది అనుకుంటే షేర్ చేయండి. మన ఛానల్ని ఇప్పటి వరకు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే వచ్చిన బెల్ ఐకాన్ కూడా క్లిక్ చేస్తే నేను కొత్త వీడియో పెట్టిన వెంటనే మీకు వీడియో నోటిఫికేషన్ అనేది వస్తుంది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్, బై బాయ్.